మిత్రులందరికీ ప్రాప్షేర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి నేను మిషివా ఈరోజు మనకి బాజ్పల్లి లొకేషన్లో ఒక రీసేల్ ప్రాపర్టీ అయితే వచ్చిందండి అది వచ్చేసి సెమీ ఫర్నిషర్డ్ ఫ్లాట్ అండ్ ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియో అయితే చూడండి సో నేను ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంది ప్రతి ఫ్లోర్కి మనకి నాలుగు ఫ్లాట్లు అయితే వస్తాయండి టోటల్ మనకి ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ చూసుకున్నట్టయితే ఫైవ్ ఫోర్జా ట్వంటీ అంటే ట్వంటీ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి అండ్ ప్రాపర్టీ ఏజ్ ఏదైతే ఉందో నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది అండ్ పర్మిషన్ విధంగా మీరు చూసుకున్నట్టయితే ఒక గ్రామ పంచాయత్ అప్రూవల్ బిల్డింగ్ ఇది అండ్ మీరు చూడొచ్చు వుడ్ వర్క్ ద్వారా వీళ్ళు ఆపోజిట్లో టీవీ యూనిట్ అయితే చేసి ఇచ్చారు అండ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మీకు నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండ్ బాచ్పల్లి సర్కిల్ నుంచి వెళ్ళి మనకి ఎగ్జాక్ట్లీ మనకు ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ఫ్లాట్ అయితే లొకేట్ అయ్యింది అండ్ అన్ని బెడ్రూమ్స్లో వార్డ్రోబ్స్ అయితే వీళ్ళు ఆల్రెడీ చేసి పెట్టారు సో ఫ్రంట్ సైడ్లో మీకు ఆర్చ్ ధారా అనేది ఒక వ్యూ అయితే ఇచ్చారు వీళ్ళు అండ్ మీకు ఒక సిట్అవుట్ బాల్కనీ కూడా దీనికి రావడం అయితే జరిగింది అండ్ మీరు లివింగ్ ఏరియా యూనిట్ అయితే చూడవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అండ్ ఇక్కడ క్రాకరీ యూనిట్ అండి ఇది అండ్ అదేవిధంగా సిట్అవుట్ బాల్కనీలో వీళ్ళు అనేది వాషింగ్ మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ అండ్ హ్యాండ్ వాషింగ్ కూడా మీరు చూడొచ్చు అండ్ అవుట్ సైడ్ వ్యూలో కూడా నేను మీకు చూపిస్తాను అండ్ ఫ్రంట్ ఫేసింగ్ రోడ్ చూసుకున్నట్టయితే మీకు ఫార్టీ ఫీట్ రోడ్ అనేది ఫ్రంట్ ఫేసింగ్ వస్తుంది విత్ సిసి రోడ్ కనెక్టివిటీ అండి అండ్ మనకు చూసుకున్నట్టయితే బోర్ వాటర్ ఉంది ప్రజెంట్ మంజరా వాటర్ కనెక్షన్ అనేది ఇంకా రాలేదు మంజరా వాడర్కి ఆల్రెడీ అప్లై చేసి పెట్టారని చెప్పారు వీళ్ళు మేబీ అది ఇంకా కొన్ని రోజులు ఏమైనా రావచ్చు అని చెప్తున్నారు ఓనర్గా ఎదురైతే అండ్ ఫస్ట్ బెడ్రూమ్ అనేది నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను ఫస్ట్ బెడ్రూమ్లో ఒక విండో అయితే వచ్చింది మనకి అండ్ అదేవిధంగా ఫ్రంట్ సైడ్లో మీరు చూడొచ్చు ఫస్ట్ ఫస్ట్ బెడ్రూమ్కి వాడ్ర ఏ విధంగా వీళ్ళు చేశారనేది మీరు చూడొచ్చు ఆపోజిట్లో అండ్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి లెవెన్ హండ్రెడ్ సెఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ ఉంది గ్రామ పంచాయత్ అప్రూవల్ బిల్డింగ్ ఇది అండ్ లోన్ కూడా వస్తుంది మనకి నైన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి అండ్ వాష్రూమ్ ఆపోజిట్లో వస్తుంది కామన్ వాష్రూమ్ అండ్ పైన స్టోరేజ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు సో ఇప్పుడు నేను మీకు కిచెన్ యూనిట్ చూపిస్తున్నాను కిచెన్ యూనిట్లో వచ్చేసి మీకు పూజా గది కూడా వచ్చిందండి వాళ్ళు ఒక వుడ్ వర్క్తో అయితే పూజా గది అనేది చేసుకున్నారు సో ఫ్రంట్ సైడ్లో మీరు చూడవచ్చు పూజా యూనిట్ అనేది ఏ విధంగా చేసుకున్నారో వీళ్ళు అండ్ డైమెన్షన్ విధంగా మన కిచెన్ యూనిట్లో చూసుకున్నట్టయితే మనకి నైన్ ఫీట్ బై సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ ఆర్ సిక్స్ ఫీట్ మధ్యలో వస్తుంది సో అంత స్పేషియస్గా అయితే ఉండదు కిచెన్ యూనిట్ సో వాకింగ్ ఏరియా ఏదైతే ఉందో మీకు అట్లీస్ట్ త్రీ అండ్ హాఫ్ ఫీట్ వరకు అయితే ఉంటుంది ఇది వచ్చేసి మీకు కిచెన్ యూనిట్లో వాడ్రాప్స్ అనేది ఏ విధంగా చేస్తారో మీరు ఆపోజిట్లో చూడొచ్చు అండ్ కిచెన్ యూనిట్లో ఆల్రెడీ వీళ్ళు చిమ్ని కూడా అయితే ప్రొవైడ్ చేయ చేసి ఇవ్వడం అయితే జరిగింది అండ్ అటాచ్డ్గా మనకు ఒక యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు జనరల్గా రీసేల్ ప్రాపర్టీస్ గురించి ఎవరైతే చూస్తున్నారో నేను ఈరోజు తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అన్నట్టు అయితే ఛానల్ని లైక్ ద్వారా అనేది సపోర్ట్ అనేది తెలియజేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని రీసేల్ ప్రాపర్టీస్ ఇదే విధంగా తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను నేను బాచిపల్లి లొకేషన్ మియాపూర్ మణికొండ అండ్ ప్రగతి నగర్ ఏరియాలో అయితే నేను ప్రాపర్టీస్ అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాను ప్రజెంట్లో అండ్ ఈ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వార్డ్రోబ్ అనేది ఇందాక నేను చూపించాను అండ్ ఆపోజిట్లో మీకు చూడొచ్చు డ్రెస్సింగ్ యూనిట్ అనేది వీళ్ళొకటి డ్రెస్సింగ్ యూనిట్ అంటే చేయించుకున్నారు అండ్ ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఈ విధంగా అయితే రావడం జరిగింది అండ్ టాప్లో గ్రీజర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు సో చూడొచ్చు ఆపోజిట్లో వాడ్రాప్స్ అనేది ఏ విధంగా చేశారు మరి కొన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ద్వారా అనేది సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్